నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ప్రారంభించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక శాసన సభ్యులు కడుబండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెంటరాగా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యుడు మాట్లాడుతూ ఇంత తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టి అవి పూర్తి చేసి ఇలా ప్రారంభించటం చాలా గొప్పతనమని ఇది సీఎం జగన్కే సాధ్యమని అన్నారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యవసర ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వస్తూ కరోనా సమయంలో పోలీసులు గాని ఫైర్ సిబ్బంది గాని ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలకు తగు సేవలు అందిస్తూ చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని వీరికి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వీరితో పాటు పార్వతీపురం శాసన సభ్యుడు అలజంగి జోగారావుతో పాటు ఫైర్ మరియు పోలీస్ అధికారుల సిబ్బంది, స్థానిక నాయకులు నెక్కల నాయుడు బాబు, ఇందుకూరి రఘురాజు, చినరాము నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ రూపంలో అందింది. మరి అదేవిధంగా ఎవరో డెవలప్మెంట్ జరగట్లేదు అని మాట్లాడుతున్నారని కూడా అంటా ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయ బిల్డింగ్స్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అత్యాధునిక ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగిస్తూ సాధ్యమైనంత వరకు నష్టం కలగకుండా చూసుకున్నటువంటి డిపార్ట్మెంట్కి మనందరం అందరూ కూడా రూపడం రాసినటువంటి అవసరం ఉందో తెలియదు. కాబట్టి వాళ్ళు నిత్యం డ్యూటీలో ఉండాల్సినటువంటి, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్. మనకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మనం తక్కువ సమయంలో అక్కడికి చేరు